లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పుష్య నక్షత్రం గంగా సప్తమి కలిసి వచ్చిన సుముహూర్తాన ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి వరుసగా 3 సార్లు నామినేషన్ దాఖలు చేశారు. పండితులు నిర్ణయించిన ముహూర్త సమయం ఉదయం 11:40 జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కాన్వాయ్లో వచ్చిన మోదీ కారు దిగి నడుచుకుంటూ ఒక్కరే లోపలికి వెళ్లారు. రిటర్నింగ్ అధికారికి మోదీ తన నామినేషన్ పత్రాలను అందజేశారు. తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న వివరాలన్నీ నిజమైనవేనంటూ మోదీ రాజ్సింగ్పై ప్రమాణం చేసి ప్రమాణ పత్రాన్ని చదివి వినిపించారు. నామినేషన్ కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు మోదీ వెంట రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. ఇక మోదీ నామినేషన్ను 4 కులాలకు చెందిన సామాన్యులు ప్రతిపాదించారు. వారిలో 2 ఓబీసీలు, 1 దళితుడున్నారు. ప్రతిపాదకుల్లో మరొకరైన ప్రముఖ జ్యోతిషుడు, అయోధ్యలో రామ్లల్ల విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తాన్ని నిర్ణయించిన పండిట్ గణేశ్వర శాస్త్రి ఈ పత్రాలపై తొలి సంతకం చేశారు. అంతకుముందు గంగానదిలో పుణ్యస్థానం ఆచరించిన ప్రధాని మోదీ ముందుగా దశాశ్వమేధ ఘాట్లో గంగానదికి పూజలు చేశారు. అనంతరం నమో ఘాట్కు చేరుకుని అక్కడ కూడా పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కాలభైరవ ఆలయంలో పూజలు నిర్వహించారు. తన నామినేషన్ దాఖలుకు ముందు మోదీ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ వీడియోను పంచుకున్నారు. వారణాసితో తనకున్న అనుబంధాన్ని ఆ వీడియోలో తెలియజేశారు. 2014 నుంచి వారణాసి నియోజకవర్గంతో తనకు ఏర్పడిన అనుబంధాన్ని, జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తాను కాశీకి వచ్చినప్పుడు గంగమ్మ తనను ఒడిలోకి తీసుకుంది. ఒక తల్లి తన బిడ్డను ఎలా అక్కడ చేర్చుకుంటుందో గత 10 ఏళ్ల కాలంలో నన్ను కాశీ అలా స్వీకరించింది. తల్లితో బిడ్డకు ఉండే బంధం నాకు ఈ నగరంతో ఏర్పడింది. ఇది మాటల్లో వర్ణించలేని అనుభూతి అంటూ మోదీ చెమర్చిన కళ్ళతో చెప్పారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆశీర్వాదం ఉండాలని, అది తనకు ఇకపైన కొనసాగుతుందన్నారు. అభిజిత ముహూర్తంలో 3వసారి ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి సాక్షిగా తన నామినేషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. వారణాసి పార్లమెంట్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ అభిజిత ముహూర్తంలో 3వసారి నామినేషన్ వేయడం, అదేవిధంగా 4 సామాన్యులు ఈ నామినేషన్ని ప్రతిపాదించడం కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన నేతలైనటువంటి టీడీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో పాటు యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా అనేక మంది ప్రముఖులు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తున్నటువంటి నేతలు, 13 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తున్నటువంటి అతి ముఖ్య నేతలందరూ కూడా మోడీ నామినేషన్కి హాజరవడం చాలా ఆసక్తికరమైన ఘట్టంగా మారిందని చెప్పుకోవాలి. అంటే 400 పార్లమెంట్ సీట్లు గెలిచి పార్లమెంట్లో తమ సత్తా చాటుతామని చెప్పేసి మోడీ అండ్ టీమ్ ఇప్పటికే అనేక మార్లు ప్రకటించడం జరిగింది. అయితే మోడీ నామినేషన్నే అదొక విన్నింగ్ థీమ్గా, విన్నింగ్ విక్టరీ సక్సెస్గా ముందుగానే జరుపుకోవడం జరిగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నటువంటిదే అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడానికి, అయోధ్య రామ మందిరాన్ని ఓపెన్ చేయడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేసినటువంటి దేశంలోనే ప్రముఖ జ్యోతిష్య రామ్లల్లా విగ్రహ ఆవిష్కరణకి ముహూర్తాన్ని ఫిక్స్ చేసినటువంటి పండిట్ గణేశ్వర శాస్త్రి కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవడమే కాకుండా ఈ కార్యక్రమం 11:40 ఎగ్జాక్ట్గా జరగాలి, నామినేషన్ 11:40 దాఖలు అవ్వాలని కూడా సమయాన్ని ఫిక్స్ చేసింది కూడా గణేష్ పండిటే అని తెలుస్తుంది. అయితే గణేష్ పండిట్ మోడీతో పాటు యోగి ఆదిత్యానంద్ కూడా నామినేషన్ దాఖలు చేసిన సమయంలో అక్కడ ఉండడం జరిగింది. అయితే
మోడీకి సపోర్ట్గా పూర్తిగా అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా 13 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, అందరూ కూడా వారణాసిలో హాజరవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నామినేషన్ దాఖలకి బిఫోర్ తన సోషల్ మీడియా ఖాతాలో మోడీ ఒక ఎమోషనల్ వీడియోని అయితే వదలడం జరిగింది. 2014 మొదటిసారి వారణాసిలో అడుగుపెట్టినప్పుడు వారణాసి తనను ఒక బిడ్డలాగా, అంటే గంగామాత తనను ఒక బిడ్డలాగా స్వీకరించిందని, వారణాసి తనకు గంగామాత తనకు ఒక తల్లితో సమానమని, ఎప్పటికీ కూడా తను గంగానదికి ఒక బిడ్డలాంటి వాడినని, 10 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చేసే అవకాశాన్ని వారణాసి కావచ్చు, గంగామాత కావచ్చు మోడీకి తనకు ప్రసాదించిందని చెప్పేసి మోడీ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే నామినేషన్ దాఖలు చేయడానికి బిఫోర్ గంగానదిలో స్నానం ఆచరించడం, అదే పూజలు నిర్వహించడంతో పాటు మరోవైపు చూసుకున్నట్టయితే గంగా ఘాట్లో స్నానం చేయడమే కాకుండా కాలభైరవ ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. సో టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఒక సెంటిమెంట్ని ఏదైతే ఉందో, అంటే ఒక సక్సెస్ ఫార్ములాతో పాటు ఒక సెంటిమెంట్ని కూడా నరేంద్ర మోడీ ఫాలో అయ్యారని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ భరత్తో మానస్, రాజ్ న్యూస్.